హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ బిజిఎం క్రియేషన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రివ్యూ వీడియో చూడండి. ప్రివ్యూ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో. మీకైతే పక్కా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువబెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. నేను డైలీ ఎడిటింగ్ చేసే వీడియోస్ ఆ రెండిట్లలో అప్లోడ్ చేస్తాను. ఆ రెండిట్లలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆ రెండిట్లలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలెక్ మిషన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. నా ఛానల్ని కొత్త చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింహమే క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసినారు ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అయిపోతుంది అనమాట. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్, మీరైతే ఎవరి ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫోటోస్ని అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. మీరైతే ఫోటోస్ అయితే ఎక్కడ ఉన్నాయో వెతికైతే యాడ్ చేసుకోండి. నేనైతే వెతికైతే యాడ్ చేస్తున్నాను చూడండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని తీరావసరం క్లిక్ చేయండి. ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ డాట్ డాట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో కరెక్ట్ బీట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసేయండి, తీరావసరం క్లిక్ చేయండి. ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి రైట్ సైడ్ టిమ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తీరావసరం క్లిక్ చేయండి. ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి రైట్ సైడ్ టిమ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని తీరావసరం క్లిక్ చేయండి. ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకొని ఇలా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే మూవ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇవన్న కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి రైట్ సైడ్ టిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసి తీరావసరం క్లిక్ చేయండి. ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో కరెక్ట్ బీట్ వర్క్ వచ్చేసింది. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తీరావసరం క్లిక్ చేయండి. ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కరెక్ట్ బీట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేనైతే ఇక్కడ లిరికల్ ఎఫెక్ట్ అనేది ఇస్తానమాట. మీరేం చేస్తారంటే ఒకవేళ ఓన్గా తయారు చేసుకోవాలనుకుంటే నేనైతే ఒక లిరిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను చూడండి. ఇక సెకండ్ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ స్పేసింగ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లేటెస్ట్ స్పేసింగ్ ఉంటుంది, దీని ఒక 7% ఇచ్చేసేయండి. విధంగా ఇచ్చిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. ఇచ్చిన తర్వాతకి మూవ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి. ఇక్కడ జూమ్ చేసే ఆప్షన్ ఉంటుంది థర్డ్, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఫస్ట్ వచ్చి ఒక కీ అడ్మిషన్ ఇచ్చేయండి. కొంచెం స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ అడ్మిషన్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా ఫస్ట్ కీ అడ్మిషన్ దగ్గరికి వచ్చేసేయండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ చూడండి, నేను ఏ విధంగా జూమ్ చేస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్ జూమ్ చేసుకొని మోటార్స్లోకి వెళ్ళండి. కరెక్ట్ అయితే ఈ విధంగా మిడిల్లో వచ్చేలాగానే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి ఒక నిమిషం. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ కర్వ్ ఉంటుంది, కర్వ్ మీద క్లిక్ చేసి కర్వ్ అయితే ఈ విధంగా కరెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మోషన్ బర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా బర్ అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కలర్ బాక్స్ పక్కన పెట్టి ఒక బాక్స్ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్ కలర్ బాక్స్. ఆ బాక్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంటుంది, బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళండి. ఇక్కడ స్ట్రోక్ ఉంటుంది, స్ట్రోక్ యాడ్ చేసుకొని 1.5 ఇచ్చేసేయండి. కింద ఫెదర్ అని కింద షాడో ఉంటుంది, ఆ షాడో మీద క్లిక్ చేసి షాడో ఆన్ చేసుకోండి. ఎనబుల్ చేసిన తర్వాత దీని సైజ్ అనేది ఒక 22% ఇచ్చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత చూడండి ఏ విధంగా అవుతుందో. మీరేం చేశారంటే దీన్ని డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసేయండి. డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసేయండి. చేసిన తర్వాత సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరికల్ మీద క్లిక్ చేసుకొని డబుల్ బాక్స్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ ఆరంభంగా క్లిక్ చేసి ఇక్కడ ఏఏ అని ఉంటుంది, దాన్ని ఎనబుల్ చేసేయండి. స్పీడ్ అండ్ స్లో చేసే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా ఎనబుల్ చేసేసి పేస్ట్ అయితే చేసేయండి. ఈ విధంగా కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. చూడండి, సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరికల్ మీద క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి.
డబుల్ బాక్స్ క్లిక్ చేసి సేమ్ మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా కరెక్ట్ ఎండ్ వరకు అయితే ఈ యొక్క లిరిక్స్కి అయితే పేస్ట్ అయితే వేసుకోండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తీరాస్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తీరాస్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి. ఒక ఫోటో అయితే వదిలేసేయండి. వదిలేసిన తర్వాతకి నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తీరాస్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఫోటో వదిలేసేయండి. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తీరాస్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వన్ బై వన్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తీరాస్ మీద క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి ఎగ్జాక్ట్ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తీరాస్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి. సేమ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తీరాస్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. త్రీ ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు ఏం చేస్తారంటే వీడియోని అనేది మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.